అమెరికాలో ఒక పెద్ద మనిషి ఒక సైంటిస్టు ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నాడు. అతని ఎదురుగానే ఒక చిన్న వయసు కుర్రవాడు ఒక బుక్ చదువుతూ ఉన్నాడు. ఇది గమనించిన ఆ పెద్ద మనిషి ఆ పిల్లవాడిని పిలిచి, ఏం చేస్తున్నావు బాబు అని, సే వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఒక చిన్న ప్రశ్న వేశాడు. ఆ అబ్బాయి, నేను సైంటిస్ట్ అని చెప్పాడు. సరే, ఏం చదువుతున్నావు? బైబుల్ అని చెప్పాడు. ఇది నా పెద్ద మనిషి, ఏం బాబు నువ్వు ఏ సైంటిస్టువి, ప్రపంచం ఎంత ముందుకెళ్తుంది, నువ్వు ఇంకా వెనుకబడి, ఆ దేవుడు ఏంది, ఆ రిలీజియన్ ఏంది, ఆ క్రైస్త ఏంది, ఇదంతా ఒక పాతకాలం మనిషిలాగా నువ్వు చెప్పడం కరెక్ట్ కాదు, ఇది దీనివల్ల మన దేశానికి కానీ మన ప్రజలకు కానీ ఏమీ ఉపయోగపడదని అనే ఒక నీతి వాక్యాలు చెప్పాడు. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మరి వేరే దాని గురించి ఆలోచించు అని. సరే, మంచిది. సరే, నా దగ్గర ఉన్న కార్డు నీకు ఇస్తాను, నేను ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు నీకు కాల్ చేస్తాను, నువ్వు మనం దీని గురించి తర్వాత మాట్లాడదామని చెప్పి. సరే, మంచిది అని చెప్పేసి ట్రైన్ అంతలోపట స్టేషన్కి వచ్చింది. దిగారు. ఇప్పటివరకు నేను నీ గురించి, నా గురించి నేను చెప్పుకున్నాను, కానీ నీ గురించి నువ్వు చెప్పలేదంటే అంతలోపట విజిటింగ్ కార్డు తీసి ఇచ్చాడు. చూస్తే థామస్ అల్వా ఎడిసన్. సరే సార్, మన్నించండి, నాదే తప్పు, మీరే నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి కరెక్ట్గా చెప్పిన అడ్రస్ని చెప్పిన ఆ డేట్కి ఆ టైంకి కరెక్ట్గా ఈ సైంటిస్టు ఆ ల్యాబ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్, ఆ మోడల్, ఆ సోలార్ సిస్టమ్ యొక్క మెకానికల్ డిజైన్స్ అవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. మీకు ఎక్కడ దొరికాయి సార్ ఇవన్నీ? ఇంత గొప్ప ఇన్వెన్షన్, ఇంత గొప్ప ఐడియా, ఇంత పెద్ద మంచి ప్రోడక్ట్స్ మీకు ఎవరు సప్లై చేశారు అని అడిగితే ఎడిసన్, నాకు అసలు ఏం తెలియదు, నేను ఒక రోజు వచ్చి ఇలా డోర్ తెరిచాను, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సార్ సార్, మీరు జోక్ చేయకండి, నిజంగా నేను ఒక రోజు వచ్చాను, డోర్ తెరిచాను, అంతా చూసేసరికి ఇవి దానంతలు అవే ఉన్నాయి, అంతా దానంతలు అదే వచ్చింది. ప్లీజ్ సార్, చెప్పండి సార్ అని చెప్తే, మనము సైంటిస్ట్లము, ఎక్కడో ఒక దగ్గర కాస్మో పుట్టేసింది, ఎక్కడో ఒక దగ్గర కాస్మో పుట్టేసింది, ఇదంతా వచ్చేసింది అని చెప్తాము. ఈ రూమ్లో ఎందుకు రాకూడదు? Where there is a creation, there is God. దేవుడు ఉన్నాడు, క్రియేషన్ ఉంది. ఏది లేదు దేవుడు లేకుండా.